తలుపు కొయ్యం లేకపోతే ఇంట్లో సంసారం పెట్టుంటదు రో ఆ గడ్డివాములో సూరిపో కొట్టుకొని దేవులు ఆడుకున్నట్టే ఉంటుంది అంతేనా ఇక సింగరేనుల కథ కూడా గజనే ఉందాడను రా ఓ అద్దులేదాట అదుపు లేదా పైసల రాజకీయం చేసుకుంటా నిట్ట నిలువున ఎలక్చన్లను పండబెట్టి నానబెట్టి కొందరు ప్రభుత్వానికి తొత్తులుగా మారి కార్మికులతోటి కాకమ్మ కథలు చెప్తుండ్రట సింగరేణి కథ ఏందో ఏందా పని మనం కూడా బిజరా ఇక రెండేళ్ళ సింగరేణి కార్మిక గుర్తింపు సగము పదవీకాలం ముగిసి ఐదేళ్ళు అవుతున్నా సింగరేణి యాజమాన్యానికి ఎందుకు సోయలేదు సింగరేణిలో ఎన్నికలు చేపట్టాలని కార్మికులు కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి దాబరవైందంటే లోపల ఏం ఏవారా నడుస్తుందో చూడూరి సింగరేణి కార్మికుల సెవెరం నుంచి వేల కోట్ల రూపాయల కట్టలు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు వాడుకుంటా సింగరేణి కార్మికులు మాత్రం కూరలో కరివేపాకులాగా చూస్తుంటే కార్మికులు బగ్గుర మణిపడుతులా రెండు వేల పద్దెనిమిది ఎలక్చన్ సందర్భంగా మంచిర్యాల జిల్లాకు వచ్చిన కేసీరాబయ్య సింగరేణి కార్మికులకు ఊహించని వరాల జల్లును కురిపించి ఎంతగానో మురిపించిందట సారు కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదట దొర అసలు సింగరేణిలో ఏం జరుగుతుందో ఈ పెద్ద మనిషి లైన్లకు వచ్చిందో అడుగుదాము ఏం చెప్పాడో ఆ చెప్పు సారు సింగరేణిలో పరిపాలన దారి తప్పింది భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉండే పారదర్శకతతో అపాయింట్మెంట్స్ ఉండేటి సమస్యలు కూడా అట్లనే పరిష్కారం అయ్యేటి ఉద్యమాలు కూడా అట్లనే జరిగేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంత గందరగోళమైన పరిస్థితి అంటే ఏటీసీని అడ్డం పెట్టుకొని ఏటీసీ గెలిచిన తర్వాతనే నల్ల చట్టాలు అమలవుతున్నాయి అప్రకటిత ఎమర్జెన్సీ సింగరణలో ఉంది బ్లాక్మెయిల్ దోపిడీ లంచగొండితనం మహిళల కూడా వేధించుడు రకరకాల వేధింపులకు గురి అవుతుంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకే జనరల్ మేనేజర్ల పోస్టులు డబ్బులు ఇస్తేనే డైరెక్టర్ల పోస్టులు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్ ఆపరేటర్ ప్రమోషన్ కానీ ఏ ప్రమో క్లారిక్ క్లారికల్ ప్రమోషన్ కానీ ఇట్లా తయారైంది దీనికి కారణం ఇక్కడ ఎర్రజెండాలని చెప్పుకునే ఏఐటిసీ సిఐటు టీఆర్ఎస్కు అమ్ముడు పోవడం వల్లనే నలభై కోట్లకు నాలుగు సీట్లకు అమ్ముడుపోయి కార్మిక వర్గానికి ఆత్మగౌరవం లేకుండా సింగరణి సంస్థను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వమేమో బ్లాక్లు అమ్మటం పేరు మీద మొత్తం బ్లాక్లన్నీ అమ్మేసి బయట వాళ్ళకి అమ్మేసి అదాని అంబానికి అమ్మేసి సింగరింగ్ దక్కకుండా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ కాస్ట్ల పేరు మీద ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి ప్రైవేట్ పరం చేస్తుంది పర్మనెంట్ వాళ్ళు లేకుండా దీనికి కారణం ఎన్నికలు లేకపోవడం ఎన్నికలు పెడితే మంచి కార్మిక సంఘాన్ని కార్మికులు గెలిపించుకుంటారు నిలదీసి అడిగే అవకాశం ఉంటుంది అవకతవకలు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది అని భావనతో భయపడి ఓడిపోతామన్న భయం భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదు రెండు వేల పంతొమ్మిదికే వీళ్ళ కాలపరిమితి అయిపోయింది సిఎన్ఎండి గారు కూడా కోర్టులో చెప్పడం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్కి లెటర్ వేయడం జరిగింది అయినా కూడా రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటిదాకా ఎన్నికలు పెట్టకుండా డ్రామాలు నాటకాలు ఆడుకుంటా లంచాలు తీసుకుంటున్నారు కూడా లంచాలు లంచాలు దీని కార్మికులు అందరూ కలిసి ఆయమ నాయకుని ఎన్నుకుంటే మా బూర్వికి చారు ఏడగాస్తాడు అని ఎలక్షన్లు పక్కేసి పని పెట్టి ఇక కొంతమంది కోర్టు మెట్లేకి న్యాయం కోసం పోరాటం చేస్తే గుర్తింపు సంఘం ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని హైకోర్టు చెప్పినా తోకగా కట్టుకుంటుందట తెలంగాణ ప్రభుత్వం నిజమే నానే ఓ పెద్ద మనిషి సింగరేణిలో ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆనాడు రెండు సంవత్సరాల కొరకే ఎన్నికలు జరిపారు అంటే ఇప్పటికి పీరియడ్ అయిపోయి మూడు సంవత్సరాలు అయినా సింగరేణిలో ఎన్నికలు పెడతలేరు సింగరేణిలో ఎన్నికలు జరపాలని అన్ని సంఘాలను కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా దీనిపైన యాజమాన్యంతో ఆర్ఎల్సీతో రిప్రజెంట్ చేసినప్పటికి కూడా యాజమాన్యం ఎలక్షన్లు పెడతలేదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అనుమతి లేదు వస్తే పెడతామనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు ఏమపో ఆదివారం నాడు అందరం వేకరాదు సోమవారం నాడు జోల ఎత్తరాదు అన్నట్టు ఇక ఈ టైంలో పుసుక్కున నీ దండం పెడితే సింగరేణ ఎలక్షన్లు పెడితే రేపు రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు సురుకు దాకిస్తాయో ఏమో అని ప్రగతి భవన్లో అవుతుండట పెద్దసారు